యెహోవా మీద కృత కీర్తన పాడుడి సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి యెహోవా మీద పాడుడి ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి 96వ కీర్తనలోని మొదటి రెండు వచనాలలో కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్న రీతిగా ఇదిగో అనుదినము ఆయన నామమును స్తుతించుడి ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి మరి ఒక పర్యాయము నాకు తెలుసు మీరందరూ కూడా దినమంతా ఉద్యోగాలకు వెళ్ళినారు ప్రయాణాలు చేస్తున్నారు అలసిపోయినారు అయినప్పటికీ పిల్లలతో కూడా కలిసి మీ ఇంట్లో ఉన్న పెద్దవారితో కూడా కలిసి ఈ ఆరాధనలో ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి కూర్చున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘము పాస్టరేట్ పక్షమున మీకు అందిస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఈ సాయంకాల కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి జీవ ప్రదాత సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తూ ఉన్నటువంటి మహాగణుడా 118 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ దేవాలయము నుండి మా మెదక్ అధ్యక్ష మండలములోను తెలంగాణ రాష్ట్రములోను భారతదేశములోను ప్రపంచములో ఉన్న ఇతర దేశములలోను ఈ కుటుంబ ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి బిడ్డలను ప్రార్థన పూర్వకముగా పలకరించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మహా గొప్ప దేవాలయమును బట్టి నీకు వందనాలు. అనేకులు బాప్తిస్మము పొందుకొని అనేకులు నిర్ధారణ పొందుకొని అనేకులు మీ పరిశుద్ధమైన నామములో ఇదిగో వివాహ స్థితిలో జతపరచబడి అనేక అద్భుత కార్యములు జరిగించబడి వాక్య పరిచర్య జరిగించబడి ప్రభు బల అందించబడినటువంటి ఈ పరిశుద్ధ మహాదేవాలయము నుండి మా తోటి విశ్వాసులతో కూడా కలిసి ఈ లైవ్ స్ట్రీమింగ్లో మీ నామమును స్తుతిస్తూ ఉన్నాము. నీకు వందనాలు. పాటల ద్వారా ఈ ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా మీ నామమునకు మీరే మహిమ ఘనత ప్రభావములను చేకూర్చుకొనుమని ఈ ఆరాధన అంతటిని కూడా నీ నామములో దీవించుమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమున దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనమందరం కూడా కలిసి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 771వ కీర్తన, మరి యొక్క పుస్తకములో 764వ కీర్తన, ఎన్ని తలచినా ఏది అడిగినా మనందరికి వచ్చినటువంటి పాటనే చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుపై వేచి ఉంటిని, నీ వాక్కుపై వేచి ఉంటిని. నా ప్రార్థనలు తీర్చువా ప్రభువా, ప్రార్థనాలు తీర్చులాడులేదా, నీ ప్రేమ లేదా, ఇలా ప్రాణి విలువ లేదు,
కలవాయి ప్రాణి నిలువలేదు అడవి పోవులే నీ ప్రేమముండగా అడవి పోవులే నీ ప్రేమముండగా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా తాయింటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు భద్రపరచితి తాయింటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు భద్రపరచితి స్వామికి బోలో యేసు మసీకి అదే రీతిగా మరి దేవుని నామమును మహిమపరుస్తూ 312వ సంగీతము మరి దేవుడిచ్చినటువంటి కృప దేవుడిచ్చినటువంటి ఆధిక్యత మనతో కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి శ్రీమతి అండ్ శ్రీ బండారి జేమ్స్ న్యూటన్ అన్న కుటుంబానికి కూడా ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధులు వ్రాసిన ఈ సంగీతములను పాడుచు ఈ రీతిగా ఈ సంగీతాలను మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మరి యవన కుమారుడు బానీ మరి తాను కూడా తనకివ్వబడిన తలాంతుల ద్వారా ఈ కీబోర్డ్ వాయిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగా మనమందరం కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతించుటకు 312వ సంగీతము మహా వైద్యుండు వచ్చెను ప్రజాలి బ్రోచు యేసు ఈ సంగీతం పాడుతూ దేవుని నామమును మహిమపరచుదము. చెడు సందీ పరంగీ
హంటర్ గారు ఈ సంగీతము ద గ్రేట్ ఫిజిషియన్ దీనిని తెలుగులోనికి అనువాదం చేసిన అల్ఫ్రెడ్ త్యాగరాజు సామర్ ఎంత అద్భుతమైన కీర్తన మహా వైద్యుండు వచ్చెను ఈ మహావైద్యుండు మన ప్రతి గృహమును దర్శించి కుటుంబములో అనారోగ్య బారిన పడిన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచుట మనము ఈ సంవత్సర కాలము అనుభవించినాము. ఈ సంగీతము వ్రాసినటువంటి పెద్దలను జ్ఞాపకం చేసుకొనుచు ఓ అన్నలారా రండి, ఓ అమ్మలారా రండి, ఓ పిల్లలారా రండి, ఏ ఒక్క విభాగానికి చెందిన వారిని కూడా మరచిపోకుండా అందరి కొరకు ఇదిగో మహావైద్యుండు వచ్చెను అనే ఈ అద్భుతమైన సంగీతము వ్రాసిన ఆ పెద్దలను జ్ఞాపకం చేసుకునుట మనందరికీ ఎంతో దీవెనకరమైన విషయము. దేవుడు వారి ఆత్మలకు శాంతిని, వారి పిల్లల పిల్లలకు మరి మెండైన దీవెనలు కుమరించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము పరిశుద్ధ వాక్యమును ధ్యానించుటకు దేవాది దేవుడు నాకిచ్చిన ఈ సమయము
ఈ సహవాసమును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము ఆది కాండము 8వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు గల పరిశుద్ధ మాటలు చదవగా విందము. ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచన ప్రారంభము. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలో ఉన్న అతని యుద్ధకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా నల్లపావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యుద్ధకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యుద్ధకు తిరిగి రాలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమా, మరి గడిచిన 2 రోజులుగా మనము ఈ పక్షుల యొక్క విశిష్టతను గురించి మనము వాక్య ధ్యానము చేస్తూ ఉన్నాము. నిన్నటి దినమున మనము కాకిని గురించినటువంటి విషయాలు, మరి నోవాహు ఆ బయట పరిస్థితి ఏ రకముగా ఉన్నదో కనుగొనడానికి మొట్టమొదటిదిగా అతడు కాకిని పంపినట్లుగా, అదే రీతిగా ఏలియా ప్రవక్తను ఈ కాకి ద్వారా ఆయన పోషించినట్లుగా, అంత మాత్రమే కాకుండా అరచుచుండు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చువాడు సమకూర్చువాడు దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడనేటటువంటి కొన్ని ఆ విషయాలు మనము ధ్యానించినాము. ఈ సాయంకాలము మరి మనము వాక్య ధ్యానంలో ముందుకు వెళ్తూ ఉండగా 2వ పక్షిగా పావురమును గురించి మీతో కూడా కలిసి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ పావురము అనేటటువంటి పదము మొదటిసారి మనకు ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనములో కనబడుతూ ఉంది. దీనిని హీబ్రూ భాషలో యోనా అనేటటువంటి పదముతో ప్రస్తావించబడ్డది. గ్రీక్లో పెరిస్టేరి అనేటటువంటి పదము ఈ పావురానికి వాడబడ్డట్లుగా మనం చూస్తాము. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఈ పావురము అనేటటువంటిది ఏ సందర్భాలలో అది వాడబడినటువంటిదిగా మనము గమనించినట్లయితే కొన్ని విషయాలు ఈ సమయమున నేను మీకు పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. లేవికాండము 1వ అధ్యాయము 14వ వచనములో మనం గమనించినట్లయితే, అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలో నుండి కానీ తేవలను అనేటటువంటి మాట. దహన బలి అర్పించబడుతూ ఉండగా పావురము అక్కడ ఒక బలి ఇచ్చేటటువంటి పక్షిగా వాడబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఇదే లేవికాండము 5వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే, అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావురపు పిల్లలను కానీ పాప పరిహార్త బలిగా అతడు తీసుకొని రావాలి, యెహోవా సన్నిధికి తీసుకొని రావాలి అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. మొట్టమొదటిది దహన బలిగా అర్పించడానికి ఈ యొక్క పావురమును పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడ్డట్లుగా మనం చూస్తాము. 2వది పాప పరిహారార్థ బలిగా అది వాడబడుతూ ఉండగా ఒక బలి అర్పించేటటువంటిదిగా అక్కడ వాడబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము
24వ వచనములో మనం గమనించినట్లయితే, ఒకసారి నేను చదువుతాను చూడండి. 24వ వచనము పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొనిన దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలనను అని ప్రభువు ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్టు ఆయనకును ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో దేవుని సన్నిధికి శుద్ధి చేయబడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఈ పావురమును తీసుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తాము. మరి పావురానికి ఉన్నటువంటి ఒక స్వభావాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో ఒక చక్కటి మాట అంటాడు చూడండి. ఇదిగో తోడేల మధ్యకును గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపుటులై మీరు ఉండండి అనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. పావురము దేనికి సూచనగా వాడబడిందంటే నిష్కపటమైనటువంటి పక్షిగా ఇక్కడ ప్రస్తావించబడ్డట్లుగా మనం చూస్తాము. దీనికి మరికొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 28వ వచనములో మనం ఒక మాటను గమనించినట్లయితే ఈ పావురమును గురించి ప్రస్తావిస్తూ ఏమని ఇక్కడ వ్రాస్తాడంటే, మోయాబు నివాసులారా పట్టణములో విడువుడి కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలలో కాపురముండుడి అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనములోను, యెహెజ్కేల్ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములోను, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనములోను, ఇదే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 11వ వచనములోను బండ సందులలో దాగి ఉన్నటువంటి పావురమును గురించి ప్రస్తావించబడ్డట్లుగా మనం చూస్తాము. లోయలలోను పర్వతములలోను బండ సందులలో దాగి ఉన్నటువంటి ఈ యొక్క పావురమా అనేటటువంటి పదాన్ని మనము గమనిస్తూ ఉంటాము. ఎందుకు బండ సందులలో ఈ పావురము దాచుబడి ఉన్నది, ఎందుకు బండ సందులలో ఈ పావురము దాగుకొనవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే వారి శత్రువులు వారిని తరుముచూ ఉన్నారు, వారి శత్రువులు వారిని సంహరించడానికి ప్రయత్నము చేస్తూ ఉండగా ఇదిగో బండ సందులలో ఈ పావురము నా ఇశ్రాయేలీయులు నా ప్రజలు దాగుకొని ఉన్నారు అనేటటువంటి మాట జ్ఞాపకం చేయబడుతున్నాము. మొట్టమొదటిది దహన బలి అర్పించడానికి, రెండవది పాప పరిహారార్థ బలి అర్పించడానికి, మూడవది యేసయ్య దేవాలయమునకు వెళ్ళినప్పుడు ఈ పావురాన్ని అర్పించడానికి తీసుకొని వెళ్ళినట్లుగా 8వ దినమున, నాలుగవది పావురము నిష్కపటమైనటువంటిది గాను, ఐదవది శత్రువుల ద్వారా తరమబడినప్పుడు ఇదిగో ఆ కొండ సందులలో ఆ బండ సందులలో ఆ పర్వతములలో లోయలలో దాగుకున్నటువంటి పక్షిగా ఇశ్రాయేలీలతో పోల్చబడినటువంటి పక్షి ఏంటిది అని మనం అడిగినట్లయితే దానికి సమాధానము ఈ పావురము అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాము. 6వ లక్షణం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 68వ కీర్తన 13వ వచనములో మరి ఒక మాట జ్ఞాపకం చేస్తాడు చూడండి. 68వ కీర్తన 13వ వచనములో ఏమంటాడంటే, గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది, వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారముతో
కప్పబడినట్టు ఉన్నది అనేటటువంటి మాట. పావురము వెండితోనూ బంగారముతో కూడా పోల్చబడినటువంటి ఒక పక్షిగా మనము కీర్తనకారుని ద్వారా ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. మరి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సాదృశ్యము పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి ఆయన మీదికి వచ్చుట చూచెను అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. పరిశుద్ధాత్మకు సూచనగా ఇక్కడ పావురము, ఈ పక్షిని ఒక మెటఫర్గా, ఒక ఇమేజ్గా, ఒక సూచనగా ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. 7 లక్షణాలు కలిగి లేదా 7 సందర్భాలలో వాడబడినటువంటి ఈ పావురము 7వ సందర్భములో మత్తయి సువార్తలో మనము చూసిన రీతిగా ఈ పావురము ఏ రకముగా, దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే, పరిశుద్ధాత్మ ఇదిగో తన మీదికి దిగి వస్తూ ఉండగా అది పావురము రూపములో ఆ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మము పొందుకున్న తర్వాత ఆయన మీదికి దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము ఈ సమయమున జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. మరి అంత మాత్రమే కాకుండా ఈ పావురము ఇంకా ఏ ఏ సందర్భాలలో అది వాడబడినదో ఒక 4 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయతో బైబిల్ నాతో కూడా కలిసి కొద్దిగా చదవడానికి మీరు ప్రయత్నించండి. లేవీకాండము 12వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే, ఇదిగో కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక 7వ గొర్రెపిల్లను, పాప పరిహారత బలిగా ఒక పావురపు పిల్లనైనను ఆమె తీసుకొని రావాలి అనేటటువంటి మాట. మొట్టమొదటిది, స్త్రీ యొక్క శుద్ధ దినములు ముగించిన పిదప పావురము అర్పించాలి అనేటటువంటి మాట మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. 2వది, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనాలలో లేదా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే, నాజీరు చేయబడుతూ ఉండగా దేవుని కొరకు ప్రత్యేకపరచబడుచు ఉండగా ఇదిగో పావురమును తీసుకొని రావాలి అనేటటువంటి మాట. 3వది, లేవీకాండము 14వ అధ్యాయము 4వ వచనములో ఎప్పుడైతే ఒక కుష్ఠరోగి ఆయనకు నిర్ణయించినటువంటి దినములు ముగింపబడతావో అలాంటి సందర్భములో యాజకుని దగ్గరికి ఒక కుష్ఠరోగి ఏ రకముగా రావాలి, బాగుపడినటువంటి కుష్ఠరోగి అంటే, 4వ వచనం నేను చదువుతాను చూడండి. లేవీకాండము 14వ అధ్యాయం 4వ వచనములో యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణమును గల ఆ నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలను అనేటటువంటి 2 పవిత్ర పక్షులు అనేటటువంటి పదము ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అదే ఒకవేళ మీరు 22వ వచనములో మీరు గమనించినట్లయితే, అనగా ఇదిగో పావురపు పిల్లలు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి అనేటటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. మొట్టమొదటిది, స్త్రీ యొక్క శుద్ధ దినములు ఇదిగో ముగించిన పిదప ఆమె దేవుని సన్నిధికి పావురము తీసుకొని రావాలి. 2వది, నాజీరు చేయబడుతూ ఉండగా, నాజీరు చేయబడిన తర్వాత పావురపు పిల్లలు తీసుకొని రావాలి. 3వది, ఒక కుష్ఠరోగి స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని సన్నిధిలో అతడు అర్పించేటటువంటి బలిగా ఈ యొక్క పావురము తీసుకొని రావాలి అనేటటువంటి మాట. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే,
ఒకవేళ ఎవరైనను ఒక శవమును త్రాకి ఒక శవమును ముట్టిన తర్వాత అతడు కానీ ఆమె కానీ ఒకవేళ అపవిత్రురాలు లేదా అపవిత్రుడు అయినప్పుడు వారు పవిత్రులుగా కావాలి అంటే 6:10 ఏమంటాడంటే 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని వద్దకు అతడు తీసుకొని రావాలి అనేటటువంటి ఒక మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. అమ్మలారా అయ్యలారా దేవుని వాక్యము జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైనా సాదృశ్యముగా లేదా ఏదైనా ఉపమాన రీతిగా ఒక మెటఫోరికల్ లాంగ్వేజ్ యేసుక్రీస్తు ప్రభుల వారు వాడినారంటే దాని వెనుకలో ధర్మశాస్త్రములో ఎంతో లోతైనటువంటి అర్థాలు ఉన్నట్లుగా మనము చూస్తాము. అప్పుడప్పుడు మన సర్కిల్లో ఎవరైనా నల్లగా ఉన్నారనుకోండి, ఆడ అచ్చం కాకిలెక్కున్నాడు అంటాం, నవ్వుకుంటున్నాం అంటాం. ఎవరైనా ఎర్రగా ఉన్నటువంటి ఒక అమ్మాయి కనబడ్డది అనుకోండి, పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళినారు, ఇంటికి వెళ్ళేటప్పుడు అబ్బా ఎంత తెల్లగున్నదే, పావురం లెక్కుంది అంటాం. అమ్మ రంగు చూసి మోసపోకండి పెళ్లి చూపులప్పుడు, దయచేసి అన్యాయం అయిపోతారు. కుటుంబాన్ని చూడండి, ఆ కుటుంబం యొక్క తల్లిదండ్రులు, ఆ కుటుంబం యొక్క 7 తరాలు, వారు క్రైస్తవుల, వారు విశ్వాసుల, దేవాలయమునకు వెళ్ళేటటువంటి వారా, ప్రార్థన చేసేటటువంటి వారా, సంఘములో ఐక్యత కలిగినటువంటి వారా, సంఘ సహవాసం కలిగినటువంటి వారా, దేవుని సేవకు కానుకలు అర్పించేటటువంటి వారా, వారింటికి దేవుని సేవకులను ఆహ్వానించేటటువంటి వారా, ఇలాంటి లక్షణాలను చూసి అమ్మాయిని ఆ ఇంటికి ఇవ్వండి లేదా అబ్బాయిని మీరు ఒక అమ్మాయిని ఒక ఇంటి నుంచి తెచ్చుకోండి, కానీ ఆ పావురము వలె ఎర్రగా ఉందండి అమ్మాయి అని తెచ్చుకున్నారంటే ఒక్కొక్కసారి మోసం జరిగేటటువంటి అవకాశము ఉన్నది. దేవుని నామములో నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వది గమనించినట్లయితే ఇక్కడ శవమును తాకినప్పుడు అక్కడ పావురము. అందుకోసమే మనం సందర్భం వచ్చినప్పుడు కాకి అని కానీ పావురం అని కానీ చిల్క అని కానీ వేరే వేరే పక్షుల పేరుతో మన స్నేహితులను మనము తిడుతూ లేదా ప్రేమతో వారిని మెచ్చుకుంటూ మనం ఒక మెటఫర్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడంటే, ఇదిగో ఆకాశ పక్షులను చూడు, ఆయన ఉట్టి అనే పక్షులతో పోల్చలేదండి మన జీవితాలను. ఎంతో శ్రేష్టమైనటువంటివిగా బలికి అర్పించబడినటువంటి ఆ లక్షణాలు కలిగినటువంటి పక్షితో దేవుడు మన జీవితాలను పోలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. సరే మళ్ళా వెనక్కి వెళ్దాము. ఆదికాండము ఇక్కడ నోవాహు బయట ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకముగా ఉన్నవో తెలుసుకోవడానికి ఏ పక్షిని అతడు ఎన్నిక చేసుకున్నాడు అంటే, మొదట అతడు కాకిని పంపిస్తాడు, ఆ తర్వాత పావురాన్ని పంపిస్తాడు. పావురాన్ని 3 సందర్భాలలో పంపిస్తాడు. మీరు చూడండి వాక్యము, 8వ అధ్యాయంలో పంపించినప్పుడు అది తిరిగి వస్తూ ఉంది, 8వ అధ్యాయము 11వ వచనములో 2వసారి పంపించినప్పుడు అది త్రుంచబడిన ఒలివ ఆకును తీసుకొని వస్తూ ఉంది, 3వసారి 8వ అధ్యాయము 12వ వచనములో పంపించినప్పుడు అది అతని యొద్దకు తిరిగి రాలేదు అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. 3వసారి కంప్లీట్గా అది ఎగిరి వెళ్ళిపోయింది. ఇందులో మనము గమనించదగిన విషయము, నేర్చుకోదగిన విషయం ఏమిటి అంటే, దేవుడు 2వసారి నోవాహునకు ప్రేరేపణ కలగజేసినప్పుడు, నోవాహు పావురమును బయటకు పంపినప్పుడు 2వసారి అది ఏమి తీసుకొని వచ్చిందంటే, ఒలీవ ఆకును తన నోట్లో పట్టుకొని పడవలోనికి తీసుకొని వస్తూ ఉంది. ఆ ఒలీవ చెట్టు దేనికి సూచన? వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? ఈ ఆలివ్ ట్రీ దేనికి ప్రాధాన్యత, దేనికి సూచన అని ఒకవేళ మనం ఆలోచించినట్లయితే, శాంతి, సమాధానము, నీతికి సూచనగా వాడబడేటటువంటి చెట్టు ఈ ఒలీవ చెట్టు. పావురము కూడా దేనికి సూచనగా వాడబడుతుందంటే, శాంతి, సమాధానము, నీతి,
పవిత్రతకు సూచనగా వాడబడేటటువంటి పక్షి ఏంటిదంటే పావురము. రెండవ ప్రపంచ యుద్ధము జరిగిన పిదప పబ్లో పికాసో అనేటటువంటి ఒక స్పానిష్ చిత్రకారుడు పావురమునకు శాంతికి చిహ్నమైన పక్షిగా అతడు ప్రకటించినారు. ఇతడు 18వ సెంచరీలో నివసించినటువంటి ఒక గొప్ప స్పానిష్ చిత్రకారుడు. పావురముకున్నటువంటి లక్షణం ఏమిటంటే అది శాంతి, సమాధానము, నీతికి, పవిత్రతకు సూచన. అది బయటకు వెళ్ళి మొట్టమొదట మొలసినటువంటి చెట్టు ఆకును, ఏ ఆకును తీసుకొని వచ్చిందంటే కూడా మనం చూసినట్లయితే శాంతికి, సమాధానానికి, నీతికి సూచన అయినటువంటి ఒలీవ ఆకును అది తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తాము. దీని అర్థం ఏంటిదంటే దేవుడు సర్వసృష్టిని ఆయన నాశనము చేసిన తర్వాత ఆ సృష్టి తిరిగి ఆ సృష్టిలో చెట్లు మొలుస్తూ తన యొక్క పాత వైభవాన్ని అది పొందుకొనుచు ఉండగా దేవుడు ఏ విత్తనాన్ని విత్తుతున్నాడంటే శాంతి, సమాధానము, నీతి, పవిత్రత, మంచితనము, నెమ్మది కలిగినటువంటి విత్తనాన్ని దేవుడు విత్తడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆ ఒలివ ఆకు ద్వారా ఈ యొక్క సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒలివ చెట్టు ఏ దేశానికి మనము నేషనల్ ట్రీగా ఉంటూ ఉంది అని ఒకవేళ మనము ప్రశ్నించినట్లయితే బహుశా ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం చెప్తున్నారేమో. నిజమే, ఈ ఒలివ చెట్టు యెరూషలేమునకు, జెరూసలేం కంట్రీకి అది నేషనల్ ట్రీగా ఉన్నట్లుగా మనం చూస్తాము. భారతదేశం యొక్క నేషనల్ ట్రీ ఏందండి? అమ్మా, రైట్, భారతదేశానికి ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ ట్రీ మర్రి చెట్టుగా మనము చూస్తూ ఉంటాము. ఈ మర్రి చెట్టు ఎందుకు నేషనల్ ట్రీగా అది చూడబడిందంటే ఈ మర్రి చెట్టు దేనికి సూచన అంటే నిత్య జీవాన్ని సూచిస్తూ ఉంది. మన భారతదేశ సంప్రదాయ ప్రకారము హిందువులు నమ్మేటటువంటిది ఏంటంటే త్రిమూర్తులు ఈ మర్రి చెట్టు మీద నివసిస్తారు అనేది గనక నివసిస్తారు గనక అది నిత్య జీవానికి సూచనగా ఉండేటటువంటి చెట్టుగా అక్కడ మనము ప్రస్తావించబడ్డట్లుగా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. సర్వసృష్టి నూతన పరచబడినప్పుడు అనుటకు సూచనగా పావురము ఏ రకముగా ఒలీవ ఆకును తీసుకొని వచ్చిందో యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మము తీసుకునేటప్పుడు కూడా తన పైకి ఇదిగో పరిశుద్ధాత్ముడు పావురము రూపములో దిగి వచ్చినట్లుగా మనము ఈ సమయమున జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. మరి ఒక పర్యాయము ఈ వాక్య ధ్యానములో పాల్గొనుచు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఏ పావురమైతే ఒలీవ ఆకును తీసుకొని పడవలోనికి వచ్చిందో ఆ ఒలివ ఆకు, ఆ చెట్టు దేనికైతే సాదృశ్యముగా ఉన్నవో ఆ శాంతి, సమాధానము, పవిత్రతను దేవుడు నీ జీవితములో అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మన సంఘములో అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ శాంతిని, సమాధానమును స్థాపించడానికి నీవు నేను ప్రయాసపడినట్లయితే మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి అది ఎంతో దీవెన. అటువంటి గొప్ప కృప త్రియేక దేవుడు మనకు కలగజేయునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా దేవా, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, మీ ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగల మా దేవా, సర్వ సృష్టిని నీవు వర్షము ఆ నీటి ద్వారా నాశనము చేసినప్పటికీ, ఎప్పుడైతే నోవాహు బయటకు వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడో, బయట పరిస్థితులు తెలుసుకోవాలంటే మానవ జ్ఞానము సరిపోలేదు, బయట ఉన్నటువంటి నేల ఆరినదో లేదో తెలుసుకోవడానికి నోవాహు పావురమును వాడాలని నీ పరలోక జ్ఞానము ద్వారా అతడు బోధించబడి ఆ పర్వతము, ఇదిగో తండ్రి,
ఆ పావురమును అతడు పడవ నుండి బయటకు పంపిన సన్నివేశాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దయగల మా తండ్రి, పావురము ఇదిగో పాప పరిహారార్థ బలిగా, దహన బలిగాను, పవిత్రతకు సూచనగాను, మరి ముఖ్యముగా నిష్కపటమైనటువంటి జీవితానికి సూచనగాను, పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వస్తూ ఉన్నటువంటి ఒక రూపముగాను వాడబడినటువంటి సన్నివేశాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పరిశుద్ధ తండ్రి, మీ పవిత్రమైన నామమునకే వందనాలు. ఆ పావురము పడవ నుండి బయటకు వెళ్ళి శాంతి సమాధానానికి సూచన అయినటువంటి ఆ యొక్క ఒలీవ ఆకును తిరిగి పడవలోనికి తీసుకొని వచ్చినది. మేము కూడా భయంతో ఉన్నాము, దిగులుతో ఉన్నాము. 40 రోజులు నోవాహు పడవలో ఉన్న రీతిగా ఈ గడిచిన నెల 15 రోజులు భయముతో ఇళ్లలోనే ఉన్నాము, లాక్డౌన్లో. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఎవరిని నమ్మాలనో, ఎవరితో సన్నిహితముగా తిరగాలనో, ఏ స్థలము మాకు క్షేమకరమైనదో, ఎక్కడ అడుగు పెడితే మేము క్షేమముగా ఉంటామో అనే సందిగ్ధమైన స్థితిలో ఉన్నాము. నోవాహు సందిగ్ధమైన స్థితిలో ఉన్నప్పుడు శాంతి సమాధానానికి సూచన అయినటువంటి ఒలివ ఆకును ఆ పడవలోనికి మొదటగా నీవు ప్రవేశింప చేసినావు. దేవా, మా పిల్లల యొక్క స్కూల్స్ స్టార్ట్ కాబోతూ ఉన్నవి, మా యవన బిడ్డల యొక్క ఉన్నత చదువులు, కాలేజెస్ ప్రారంభం కాబోతూ ఉన్నవి, వారిని మరి మేము బయటకు పంపాలనా వద్దా అనేటటువంటి భయములో ఉన్నాము, దిగులులో ఉన్నాము. ఒకవేళ వారు బయటకు వెళ్తే వారు తిరిగి ఇంటికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా రాగలుగుతారా అనేటటువంటి ఒక ప్రశ్న. ఒకవేళ వారు ఇన్ఫెక్ట్ అయినట్లయితే వారిని చూసి మేము ఎంతో దిగులు పడతామనేటటువంటి దుఃఖము, అయోమయము, ఆందోళన, అయోమయ సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నాము. దయగల మా తండ్రి, మార్గమును సరళము చేయువాడు యెహోవా అని వాగ్దానం చేసినావు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని వాగ్దానము చేసినావు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానము చేసినావు. స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి చంటి బిడ్డను మరచిపోతుందేమో, కానీ నిన్ను మరువను విడువనని వాగ్దానము చేసినావు. మరి ఈ రాబోయే కొన్ని రోజులలో మా చిన్న బిడ్డలు, మా యవన బిడ్డలు మరి ఒక నూతన అకాడమిక్ ఇయర్లోనికి ప్రవేశించబోతూ ఉన్నారు. దేవా, మేము ఏమి చేయాలో, ఏ రకముగా అడుగులు ముందుకు వేయాలో అనే ఆలోచనలో ఇబ్బందుల్లో ఉన్నాము, సందిగ్ధంలో ఉన్నాము. సందిగ్ధంలో ఉన్నటువంటి నోవాహునకు శాంతిని, సమాధానమును అనుగ్రహించిన సర్వశక్తిమంతుడా, మా మార్గములను నీవే సరళము చేయమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే నా దేవా, ఇదిగో గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినను భయపడవద్దు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తానని వాగ్దానము చేసినావు. ఇదిగో పచ్చిక గల చోట్లలో నిన్ను పరుణింపజేస్తానని వాగ్దానము చేసినావు. ఇదిగో ఎండిపోయినటువంటి ఆ యొక్క ఎముకల లోయలోనికి ఎహెచ్కేలను తీసుకొని వెళ్ళి వీటిలో తిరిగి జీవాన్ని కలగజేస్తానని ఇదిగో ప్రవచించిన సర్వశక్తిమంతుడా, మేమందరము కూడా జీవిస్తూ ఉన్నప్పటికీ భయము అనేటటువంటి నిర్జీవమైనటువంటి ఆలోచనలో, సందిగ్ధములో ఉన్నాము. నీ కృపలో మమ్మలను బలపరచండి. ప్రత్యేకముగా ఈ ఆరాధనలో మా చిన్న బిడ్డల కొరకు, యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. వారి న్యూ అకాడమిక్ ఇయర్ ప్రారంభించబడబోతూ ఉండగా
యేసు జ్ఞానమందును దేవుని దయలో మనుషుల దయలో ఇదిగో ఏ రీతిగా వర్ధిల్లినాడో, వయస్సునందు ఏ రీతిగా వర్ధిల్లినాడో, మా చిన్న బిడ్డలు కూడా నీ వలనే అన్ని రీతులుగా దీవించబడి వారు వర్ధిల్లుటకు నీ కృప అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ వాక్య ధ్యానములో మాకు తోడుగా ఉన్న సర్వశక్తిమంతుడా, తిరిగి రేపటి దినమున మేము కుటుంబ ఆరాధనలో ఇదే రీతిగా పాల్గొని నీ పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై సిద్ధపడుచు ఉండగా ఈ రాత్రి సుఖమైన విశ్రాంతిని మరి ఒక నూతన దినమును బహుమానముగా అనుగ్రహించుమని, తిరిగి రేపు సాయంకాలము జరిగే ఆరాధనలో ఇదే రీతిగా కలుసుకొనుటకు నీ కృప మాకు ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక అదృష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే అయ్యున్నవి స్వామి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెనలు, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు, త్రియేక దేవుని యొక్క నడిపింపు ఇదిగో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకును, మన పిల్లలకును, మన సంఘమునకును, సర్వమానవాళికి నీ తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ రీతిగా ప్రతిరోజు మనము ఈ పక్షి యొక్క విశిష్టతను గురించి మనం ధ్యానిస్తూ గడిచిన 3 రోజులుగా ఒకటే అంశం మీద వెళ్తున్నాము. తిరిగి రేపు చివరిది మరియు చాలా విలువైనటువంటిది. మనందరికి ఇప్పటికీ అనుమానం వస్తుంది కావచ్చు, ఇంకా పక్షిరాజును గురించి మనము ధ్యానించట్లేదేమని. రేపటి దినమున ఈ పక్షిరాజును గురించినటువంటి విశిష్టత, దానికి ఉన్నటువంటి శక్తి, దానికి ఉన్నటువంటి బలము ఎలాంటిదో రేపటి వాక్య ధ్యానములో మనము ధ్యానిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాము. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్.